గోంగూరకు ఇష్టమైన ఆహార పదార్థాల్లో ఎంతగానో ఇష్టపడే గోంగూర ఒకటి. గోంగూర బలవర్ధకమైన ఆహారం అని కొందరంటే, మరికొందరు మాత్రం గోంగూర చాలా వేడి చేస్తుందని, దీనివల్ల ఎముకలు పటుత్వాన్ని కోల్పోతాయని అంటుంటారు. అసలు గోంగూర తినడం వల్ల లాభమా నష్టమా, గోంగూరలో ఏముంటాయో తెలుసుకుందాం. గోంగూర కొన్ని శతాబ్దాలుగా తెలుగు ప్రజలు బాగా ఇష్టపడే ఆహారంగా వారి గుండెల్లో నిలిచిపోయింది. గోంగూర రుచిలోనే కాక ఆరోగ్యపరంగా కూడా ఎంతో శ్రేష్టమైంది. గోంగూరలో ఉండే పీచు పదార్థం గుండెకు ఎంతో మేలు చేస్తుంది. శరీరంలోని కొవ్వును కూడా నియంత్రిస్తుంది. వారానికి ఒక్కసారైనా గోంగూరని కూర, పప్పు, పచ్చడి చేసుకుని తింటే చాలా లాభాలుంటాయట. ఈ ఆకులో పొటాషియం, ఐరన్, ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. రక్తపోటు అదుపులోకి వస్తుంది. గోంగూర రక్తంలో ఇన్సులిన్ స్థాయిని పెంచి షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు గోంగూర తింటే శరీరంలో షుగర్ వ్యాధిని నియంత్రించవచ్చు. గోంగూరలో విటమిన్ ఏ అధికంగా ఉండడం వల్ల కంటికి వచ్చే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. గోంగూరలో ఉండే కాల్షియం వల్ల ఎముకల ఆరోగ్యం పటిష్టంగా ఉంటుంది. గోంగూరలో ఫోలిక్ యాసిడ్స్, మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తాయి. గుండె, కిడ్నీ వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్లకు గోంగూర యాంటీగా పనిచేస్తుంది. దగ్గు, ఆయాసం, తుమ్ములతో ఇబ్బంది పడేవాళ్ళు గోంగూరను ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉంటే సహజ ఔషధంలా పనిచేస్తుంది. ఫైనల్గా గోంగూర మానవ ఆరోగ్యానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. Yeah.